యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అక్కడికొచ్చాక నీ మనసుని ఆ రాములు వారే మారుస్తారా? నా మాట వినరగు. సరే, మీ ఇష్టం. పదండి పదండి జానకి. రామా ఇదిగోమ్మా, పదండి పదండి, అందరు పదండి పదండి. అంతా రామమయ్యో, ఈ జగమంతా రామమయ్యో. ఇది నీ పనేనా? ఏమండి, రఘురామ్ గారు ఇంకా రాలేదు? తొందర ఎందుకు? ఆయనకి ఊరు నిండా పనులుంటాయి, అవన్నీ చూసుకుని రావాలి కదా. వెయిట్ చేద్దాం. నమస్కారం బావ. నమస్కారం బావగారు. త్వరగా రండరా. ఇక్కడే నిల్చున్నారే, లోపలికి వెళ్ళొచ్చు కదా. మీతో పాటే వెళ్దామని ఆగాం బావగారు. మీకున్న గౌరవానికి మీతో పాటు మేం కూడా వస్తే ఆ గౌరవం కూడా మాకు దక్కుతుంది. ఆ గౌరవమే మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి దోహదపడింది. మీ అడుగుజాడలో నడుద్దామని ఆగాం. సరే పదండి. అలాగే బావగారు. ప్రతి ఏటా రఘురామ్ గారు పట్టు వస్త్రాలు ఇచ్చేవారు, ఈ ఏటా ప్రెసిడెంట్ గారు ఇస్తున్నారు. ఏం జరుగుతుందో ఏమో. ఏం జరుగుతుందో. అదిగో రఘురామ్ గారు వస్తున్నారు, పట్టు వస్త్రాలు తీసుకొస్తున్నారు. రఘురామ్ గారు, మీరు పట్టు వస్త్రాలు తీసుకురావట్లేదని చెప్పినప్పుడు మేమెంతో బాధపడ్డాం, కానీ ఏదో మాట వరుస కన్నారని ఇప్పుడు అనిపిస్తోంది. మీరు పట్టు వస్త్రాలు తీసుకురావడం మాకే కాదు, ఆ భగవంతుడికి కూడా సంతోషంగా ఉంటుంది. నమస్కారం అండి. నమస్కారం. అదేంటి రఘురామ్ గారు, నిన్న మీరే కదా చెప్పారు పట్టు వస్త్రాలు తీసుకురమ్మని. మరి మీరు తీసుకొచ్చారేంటి? మిమ్మల్ని నమ్ముకొని మేము ఈ ఏర్పాట్లు చేశాం, పట్టు వస్త్రాలు కూడా తెచ్చాం. అదేంటి ప్రెసిడెంట్ గారు, ప్రతి సంవత్సరం మేమే కదా తెచ్చేది, ఇది మా ఇంటి ఆచారం, మన ఊరి ఆనవాయితీ కూడా. అది కాదండి, ఈ సంవత్సరం మీరు తేవట్లేదంటే కదా మేం తీసుకొచ్చాం. మా వాడు మీతో మాట్లాడిన మాట నిజమే, కానీ తరతరాలుగా ఆనవాయితీగా తీసుకొచ్చేది మేమే. మా రఘు మాటిచ్చే ముందే ఆ స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చాం. ఆ దైవకృప ఎవరి మీదుంటే వాళ్లే జరిపిస్తారు. అదేంటమ్మా, రఘురామయ్య గారు చెప్తేనే కదా మేము ఏర్పాట్లు చేసుకున్నాం. ఇప్పుడు రాములు వారికి పట్టు వస్త్రాలు ఇస్తామని మొక్కుకున్నాం, మొక్కు చెల్లించాలి కదా.
చూడండి, స్వయంగా రాములు వారే మా అమ్మ కల్లోకొచ్చి చెప్పారు పట్టు వస్త్రాలు మా ఇంటి నుంచే రావాలని. అంతకంటే గొప్ప కారణం ఏముంటుంది? రఘురామ్ గారు, నిన్న మీరిచ్చిన మాట మర్చిపోయారా ఏంటి? ఊరికి న్యాయం చెప్పే మీరే ఇలా చేస్తే ఎలా? ఇది న్యాయమేనా? ఊరి పెద్దలు నేను అందరూ ఉన్నారు కదా, మీరైనా చెప్పండి. ప్రెసిడెంట్ గారు, ఎవరి దగ్గర మాట్లాడుతున్నారో చూసి మాట్లాడండి. శివ, ఆగు. మా అమ్మకు కలలో రాముడు కనిపించాడనే ఉద్వేగంతో తను ఈ నిర్ణయం తీసుకుంది. నిన్న మనం అనుకున్న ప్రకారం స్వామివారి కళ్యాణం హాయ్ రామలక్ష్మి, ఈ సీతారాముల కళ్యాణం తర్వాత కాబోయేది మన పెళ్ళే కదా. మీరు వెళ్ళి దండం పెట్టుకోండి, నేను పంతులు గారిని కలిసి వస్తాను. ఇవి తల్లో పెట్టిన ఈ పూలు తల్లో పెట్టుకో అంటున్నా. నాకేమొద్దు. ఆద్య, తల్లో పూలు పెట్టుకుని దేవుణ్ణి మొక్కుకుంటే అనుకున్నవన్నీ తీరుస్తాడు, అది ఆచారం. దేవుడికి కావలసింది భక్తి, పువ్వులు కాదు. ఆద్య, వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు ఎందుకుంటారు తెలుసా? అది ఆయన్నే అడుగు. అడుగుతాను. స్వామి, మీకు శ్రీదేవి భూదేవి అని ఇద్దరు భార్యలున్నారు. నాకు ఇద్దరు భార్యలు కావాలని కోరుకోవట్లేదు స్వామి.
నిశ్చితార్థమైన అమ్మాయిని పక్కన పెట్టేసి నా పక్కనున్న అమ్మాయిని బాగా చూసుకోవాలి. బాగా అంటే ఎలా? ఈ పువ్వులలా పువ్వుల్లో పెట్టి చూసుకుందాం అనుకుంటున్నాను. పళ్ళు రాలిపోతాయి. అదే పళ్ళు రాలిపోతాయి అంటున్నారు స్వామివారు. ఒక అమ్మాయితో నిశ్చితార్థం అయ్యి మరొక అమ్మాయిని ప్రేమించాలనుకోవడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు అంటున్నారు. మరి మనసులో ఒకరిని ఊహించుకుని వేరొకరిని పెళ్లి చేసుకోవడం ఇంకా తప్పు కదా? ఆ తప్పు నేను చేయలేదు కదా. నేను చేశాను. మరి ఆ దేవుణ్ణే మార్గం చూపించమని అడుగు. ఆ పువ్వులు దేవుడికి సమర్పించి తప్పైపోయింది స్వామి. నా మనసు చంచలిస్తుంది, చలించకుండా ఉండేటట్టు చూడు స్వామి. నా వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకుండా మంచి మార్గంలో నడిపించు స్వామి అని వేడుకో. సరే వేడుకుంటాను, కానీ నువ్వు కాదనకుండా ఈ పూలు పెట్టుకోవాలి. అలా చేస్తే అంతటితో ఆగవు కదా. ఇది ప్రేమే కదా అని స్టోరీలు లాజిక్లు అల్లి నా చుట్టూ తిరుగుతావు కందిరిగల. అలా ఏం తిరగను, పెట్టుకో ఆత్యా ప్లీజ్. సరే ఫ్రెండ్గా తీసుకుంటాను. ఓకే ఓకే. బాబా మంచి సమయం చూసుకుని వస్తుంది చెడగొట్టడానికి. ఏంటి చారు? అది నేను అడుగుతున్నాను. ఏం నువ్వు చేసే పని? నేనేం చేశాను? పువ్వులు తనకెందుకు ఇస్తున్నావు? తనకే ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా. అంటే ఏంటి నీ ఉద్దేశం? పెళ్లి కాబోయే వాడివి, గుడిలో ఇలా వేరే అమ్మాయికి పువ్వులు ఇవ్వడం తప్పు కాదా? ఈ విషయం వెంటనే అత్తయ్యకి చెప్తాను. తనకి ఈ పూలు ఇస్తుంది తన కోసం కాదు, దేవుడి కోసం. దేవుడి దగ్గర పెట్టమని ఇస్తున్నాను. అలాగా? అయినా నువ్వు ఇచ్చే పువ్వులైనా ప్రేమ అయినా అన్ని నాకే సొంతం. చారు గోవింద గోవింద. చాలా బాగుంది కదా, కొత్తగా కట్టారు కదా? అవును, మీ నాన్నగారు ఇలా గుడి కట్టిద్దామనగానే విరాళాలన్నీ కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. గుడి పూర్తయింది. ఏదేమైనా మీ నాన్నగారు ఈ ఊరికి హీరో. అవును ఛాయ, నేను కూడా మా నాన్నలాగా అవ్వాలనుకుంటున్నాను. అవ్వాలి అనుకుంటే అయిపోదు, నువ్వు కూడా బాగా చదివి పెద్దదానివైతే అందరూ నిన్ను మీ నాన్నగారులా గౌరవిస్తారు. ఛాయ నిన్ను ఆద్య పిలుస్తుంది. అర్థమైంది. సరే రామలక్ష్మి, నేను వెళ్తాను. ఆ ప్రదక్షిణ లేవో మీకు కాబోయే శ్రీవారితో చెయ్యి. కంగారు పడతావెందుకు? కాబోయే భార్య భర్తలం కదా, కలిసి నడిస్తే చాలా మంచిది. పద నడుద్దాం. రామలక్ష్మి
నువ్వేమవ్వాలనుకుంటున్నావు? బాగా పెద్ద పెద్ద చదువులు చదివి మా నాన్నలాగా ఇంట్లో బయట పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. తర్వాత? తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత? ఆ తర్వాత నేను చెప్పనా? సంసారం, పిల్లలు, అంతేగా? అవును. చూడు రామలక్ష్మి, ఎంత చదువున్నా ఏ ఉద్యోగం చేసినా ఆడదారి జీవితం చివరకు భర్త, పిల్లలు, వాళ్ల భవిష్యత్తే, ఇంతే కదా? అయినా ఈ మాత్రం దానికి ఇంత కష్టపడి చదువుకోవడం, ఉద్యోగం చేయడం ఎందుకు? ఎంచక్క ఇంట్లో భర్త, పిల్లలతో హాయిగా జీవితాన్ని కొనసాగించవచ్చు కదా. సంపాదించడానికి నేనున్నాను, నువ్వు నన్ను సంతోషంగా ఉండేటట్టు చూసుకుంటే చాలు, నీ జీవితం కూడా సంతోషంగా గడిచిపోతుంది. లేదు, నేను మాత్రం చదువుకోవాలి. చదువు పూర్తయిన తర్వాతనే నా పెళ్ళి. సరే, మనిద్దరి మధ్య ఈ వాదనలు ఎందుకు? ఇద్దరం కలిసి ఒక 7 అడుగులు నడుద్దాం. నువ్వు చదువుకోవాలనే కోరిక బలమైందే అయితే 7 అడుగులు వేయకుండానే ఏదో ఒక రకంగా ఆ దేవుడే నిన్ను ఆపుతాడు. లేదంటే నా కోరిక బలమైంది కాబట్టి నాతోనే నిన్ను 7 అడుగులు నడిపిస్తాడు. ఆ 7 అడుగుల్ని జీవితకాలం నడిచేలా చూస్తాడు. వద్దు, గుడిలో అలాంటి పందాలు పెట్టకూడదు. దీనికి పందాలు అని పెద్ద పెద్ద మాటలెందుకు? జస్ట్ ఎవరి కోరిక బలమైందో ఆ దేవుడు ఎవరి వైపు ఉంటాడో తెలుస్తుంది. ఏ, నీ కోరిక బలమైంది కాదా? సరే, నడుద్దాం. గుడ్, పద మరి. దేవుడా, ఈ పందెంలో నేనే గెలవాలి. నేను బాగా చదువుకోవాలి, హాకీ ఆడాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. 7 అడుగులు వేయకుండా ఆపు స్వామి. రామలక్ష్మి, నడుద్దాం పద. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, స్వామి, నా కోరిక నెరవేర్చడానికి నా వైపు ఉండి నన్ను నడిపించావు. థ్యాంక్ యూ. భక్తులందరికి తెలియజేయనిది ఏమనగా, ఉట్టి పండుగ జరుగుతుంది, భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందే కోరుతున్నాము. బామ్మర్ది, ఉట్టి కడుతున్నారు కదా, అసలు నాలంటి ఒక ఛాన్స్ ఇస్తే ఆ ఉట్టిని ముక్కముక్కలుగా కొట్టేస్తాను. బావా, నువ్వు అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు, ఇది ఆడవాళ్ళు కొట్టే ఉట్టి. అవునదినా, ఉట్టిలో ఆడవాళ్ళందరూ బంగారం వేస్తారు కదా. అవును పార్వతి, ఎవరైతే ఉట్టి కొడతారో ఆ బంగారం అంతా వాళ్ళకే.
అయితే ఆ ఉట్టి కొట్టాలంటే బంగారం వేసిన వాళ్లే కొట్టాలి. అవునా? అయితే మన బంగారం కూడా వేద్దాం. నువ్వు కొట్టినా నేను కొట్టినా నీ బంగారం నా బంగారంతో పాటు మిగతా వాళ్ల బంగారం కూడా మనకే వస్తుంది కదా. ఆ బంగారం నువ్వు నేను సగం సగం పంచుకుందాం. మనిద్దరం కొట్టకపోతే? అది అక్కల్లారా చెల్లెల్లారా, ఆడవాళ్ళందరూ ఉట్టి కొట్టాలంటే బంగారం వేయండి వేయండి. వదినా, మనం కొట్టకపోతే ఇంకెవరు కొడతారు? వెయ్యి, ఏం కాదులే, వెయ్యి. ఏ పార్వతి, నువ్వు కూడా బంగారం వేస్తున్నావా? అసలు నువ్వు కొట్టగలవా? కొడితే బంగారం అంతా మనకే వస్తుంది కదరా. కొట్టేటప్పుడు జారి పెడితే నడు విరిగిపోతుంది, అప్పుడు నేను తీసుకెళ్లి హాస్పిటల్లో పడేయాలి. అదే నాకు ఇచ్చారనుకో, సంతోషంగా నేను పండగ చేసుకుంటాను. అలా ఏం జరగదు, మీరు ఊరుకోండి. ఒకవేళ జరిగితే అది చెప్పు.